జీవీఎంసీ 88వ వార్డు ప్రజల విశ్వాసం కలిగి ఉన్న తనకే వైసీపీ కార్పొరేట్ టికెట్ కేటాయించాలని ఆ పార్టీ వార్డు సీనియర్ నాయకుడు గన్రెడ్డి సంజీవరావు పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం 88వ వార్డు తాను ప్రజలతో మమేకమయ్యి ఉన్నారన్నారు. ఈ విషయాన్ని అధిష్టానం గ్రహించాలని కోరారు. ప్రజల విశ్వాసం లేని వ్యక్తికి కార్పొరేట్ టికెట్ ఇస్తే వార్డులో పార్టీ బలహీనం అవుతుందని సంజీవరావు అన్నారు. 88వ వార్డుపై వైసీపీ అధిష్టానం పార్టీ టికెట్ కేటాయింపుపై పునర్పరిశీలించాలని కోరారు. ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్లో 88వ వార్డు పరిధిలోకి మా ఊరు వస్తుంది. మా ఊరు తరఫున నేను అలాగే ప్రతి ఊరు నుంచి ఆరుగురు ఆస్పిరెంట్లని వైఎస్ఆర్సీపీ తరఫున ఆరుగురు ఆస్పిరెంట్లు పోటీ పడుతున్న సమయంలో ఎవరితో సంప్రదించకుండా అసలు మా వార్డు సాంప్రదాయ ప్రకారంగా అందరూ కూర్చొని మాట్లాడుకుని ఎవరో ఒకరు నిర్ణయించి పోటీ చేయించి గెలిపించుకునే సాంప్రదాయం మా వార్డుకు ఉండేది. ఆ సాంప్రదాయాన్ని తప్పించేసి ఇవాళ ఏమో ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఆయన ఏమో టికెట్ నాకు వచ్చిందని ప్రకటించుకుంటారు. అయితే దానివల్ల మిగతా ఆస్పిరెంట్లు అందరూ సఫర్ అవుతున్నారు. ఎవరికి ఇష్టం లేదు వాళ్ళ మీద, అలాగే ప్రజలకు కూడా చాలామందికి ఇష్టం లేదు. నాకైతే నేను నా సర్వీస్లో ఊర్లో రోడ్లు అభివృద్ధి చేశాను, శివాలయం కట్టించాను. ఇకపోతే కొంతమంది క్రిస్టియన్ సోదరులు వచ్చి చర్చికి స్థలం కావాలంటే స్థలం ఇప్పించాం, ఆ స్థలం చర్చిని డెవలప్ చేయించాం. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, హై స్కూల్ బిల్డింగ్లు, తర్వాత రోడ్లు, ఎలిమెంటరీ స్కూల్ బిల్డింగు, అలాగే మంచినీటి సదుపాయం. నేను నా టైంలోనే ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టించి ఓవర్ హెడ్ ట్యాంక్ ద్వారాగా వాటర్ సప్లై, గ్రామం అంతా వాటర్ సప్లై, పుష్కలంగా వాటర్ సప్లై ఏర్పాటు చేశాము. కొత్తగా అభివృద్ధి చెందిన వీధుల కనుకని కరెంట్ వేయించాం. ఎక్స్పెషల్లీ ఎస్టీ వార్డులో, ఎస్టీ కాలనీలో కరెంట్ వేయించి వాళ్ళకి రోడ్లు వేయించి మంచినీటి బోర్ చేయించి వాళ్ళకి అనేకమైన సేవలు చేశాం. అయితే అంతకుముందు మా ఊరిలో ఎస్టీలు ఉన్నారని కూడా గమనించకుండా ఎస్టీలు లేరనుకునేవారు, మండల పరిధిలో గ్రాంట్ని కూడా ఎస్టీలకు ఇవ్వకుండా ఎస్టీ లేరని తిరిగి రాసేసే రోజుల్లో మా ఊరిలో ఎస్టీలను ఎలుగులో తీసుకొచ్చి ఆ ఎస్టీ గ్రాంట్ అంతా వాళ్ళకి ఖర్చు చేయించి అభివృద్ధి చేశాం.